వరంగల్ వరంగల్ తోటి సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సెంటిమెంట్ ఉంది వరంగల్కి వస్తే సినిమా సక్సెస్ అవుతుంది సినిమా సక్సెస్ అయితే వరంగల్కి రావాలి ఫస్ట్ టైం నేను వరంగల్లో కూడా ఒక సముద్రం ఉందని చూస్తున్నా అదే చిరంజీవి మెగాస్టార్ మెగా పవర్ స్టార్ వాళ్ళ అభిమాన సముద్రం ఫస్ట్ టైం వరంగల్ చూస్తున్నాను ఇంకా మా వాల్తేరు వీరయ్య మీరందరూ ఈ సినిమా ఆల్రెడీ ఎప్పుడో నాకు తెలిసి టూ హండ్రెడ్ క్రోర్స్ దాడిపోయింది టూ ఫిఫ్టీ క్రోర్స్ దగ్గరికి వెళ్తుంది ఈ చిత్ర విజయానికి ఫస్ట్ ఫస్ట్ కారణం ఏంటో తెలుసా మీకు ఈ రెండు వందల యాభై కోట్లు దరిదాపు చేరుకుంటున్న ఈ చిత్రం విజయానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఇది మా బాబీ బాబీకి చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఇంత మెగా సక్సెస్కి కారణం అవడానికి ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ రీజన్ తను ఒక డైరెక్టర్గా ఒక కెమెరా పెట్టు ఒక సీన్ పేపర్ పెట్టు తీయలేదు తన ప్రాణం పెట్టి తీశాడు ప్రాణం పెట్టి తన తన అభిమానాన్ని ఇవాళ ఈ విజయం రూపంలో చూపించాడు అలాగే మా వాల్తేరు వీరయ్య ఇంత మెగా హిట్కి కారణం హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ గోస్టు ఆ వీరయ్య మా వాళ్తేరు వీరయ్య అతనిదే ఈ విజయం అతని అమాయకత్వాన్ని ఈ విజయం తమ్ముడి మీద అతనికి ఉన్న ప్రేమదే ఈ విజయం మా వాళ్తేరు వీరయ్య మమ్మల్ని అందరినీ గెలిపించాడు మిమ్మల్ని అందరినీ అలరించాడు మెగాస్టారు ఆయన ఊరికే మెగాస్టార్ అవ్వలేదని నాకు అర్థమైంది ఎంతో ఆయన నిజంగా ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఈ సినిమాని టీమ్నందరినీ మేమందరం ఆయన గ్యాంగ్ అయితే మా గ్యాంగ్కి లీడరే మెగాస్టార్ అలాగే ఇది ఈ చిత్ర విజయానికి మెగాస్టార్ మీద బాబీకి ఉన్న అభిమానం అలాగే రవితేజకి బాబీ మీద మెగాస్టార్ మీద ఉన్న ప్రేమ వీళ్ళ ముగ్గురు మీద ఉన్న మా టీంకి ఉన్న నమ్మకం అలాగే మైత్రి మూవీస్ వీళ్ళందరూ చూపించిన విశ్వాసం వాళ్ళు ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమా సక్సెస్ వెనకాల ఒక డైరెక్టర్ ఒక రైటర్స్ అలాగే యాక్టర్స్ కారణం ఎంత ఉంటుందో వాళ్ళని నమ్మి కోట్లు పెట్టే నిర్మాతలకి వాళ్ళ వాళ్ళది ఫస్ట్ పాత్ర ఉంటుంది సో ఈ సినిమాలో మేమందరం ఒక టీమ్గా మేము మేము పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి అనుకోకుండా మేము చివరి వరకు ఆ రైట్ ఫ్రమ్ దేవిశ్రీ ప్రసాద్ దగ్గర నుంచి ఎందుకంటే మీ అందరం మా అందరికీ చిరంజీవి గారన్న రవితేజ్ అన్న మా అందరికి చాలా ఇష్టం ప్రాణం ఆ ప్రాణం ఎంత ప్రాణమో మాకు ఈ సినిమా విజయం ద్వారా మీకు అర్థమైంది అలాగే ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత చివరి దశలో ఉన్నప్పుడు బాబీకి మెగాస్టార్ పిలిచి ఆయన ఒక విషయం చెప్పారు అదేంటంటే బాబీ ఈ సినిమా తర్వాత నీ స్థానం టాప్ త్రీ డైరెక్టర్స్లో ఉంటావని బాబీ ఈ నువ్వు ఉన్నావు టాప్ త్రీ డైరెక్టర్స్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ త్రీ డైరెక్టర్స్లో బాబీ ఉన్నాడు ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్ వాళ్ళ ప్రేమను చూపించాడు మీ అందరికీ ప్రేక్షకులందరికీ ఈ వాల్తేరు విజయం ఈ వాల్తేరు వీరయ్య విజయం అంకితం అని నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ యువర్ లవ్ ఇలాగే మీరు మా అందరి మీద చూపిస్తూ ఉండాలి మెగాస్టార్ మెగాస్టార్ ఫ్యామిలీ మీద మా అందరి మీద మీ అభిమానం ఇలాగే సముద్రంలాగా తెంచుకు పడాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం